Hi guys, welcome back to our channel Dreams to Plans. In this video, I will show you how to study table organization. చాలా మంది మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు మన వర్క్ స్పేస్ నీట్ గా లేకపోతే మనకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. సో దానికోసం కొన్ని టిప్స్ ఇస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ నెంబర్ 1, మన స్టడీ టేబుల్ ఎప్పుడు కూడా బాగా వెంటిలేషన్ ఉండే ప్లేస్ చూస్ చేసుకోండి. దానివల్ల బాగా బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. స్టడీ టేబుల్ దగ్గర మీకు నచ్చిన ఫోటోస్ లేదా మీకు ఇన్స్పైరింగ్ గా అనిపించే కోట్స్ ఏమైనా ఉండేలా చూసుకోండి. అండ్ ఈ ఫోటోస్ నేను డిఐవై చేశాను, వీటి గురించి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. इंटरेस्टिंग थिंग्स प्लेस చేస్తాను. అందులో ఒకటి ఈ బ్యూటిఫుల్ డ్రీమ్ క్యాచర్. దీని నేను ఒక సింపుల్ హోల్డింగ్ హుక్ యూస్ చేసి ఫ్రంట్ వాల్ మీద హ్యాంగ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, సో ఈ స్పేస్ ని నేను చేసిన కొన్ని హ్యాండ్ ఆర్ట్స్ తో కవర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక బ్లాక్ చార్ట్, దీని మీద ఫాయిల్ పేపర్ తో ఇలా డిజైన్ చేశాను. సో సిమిలర్ గా ఇంకొకటి దీని వెనక ఒక పెయింటింగ్ కూడా వేసాను, బట్ జస్ట్ ఇగ్నోర్ దిస్, ఇది జస్ట్ టైం పాస్ కి వేసాను. ఇది పెన్సిల్ ఆర్ట్, ఇది శిల్పారామంలో వేస్తుంటారు కదా ఆర్టిస్ట్, సో వాళ్ళు వేశారు. ఇవన్నీ అక్కడ ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ పెన్ హోల్డర్, ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్ కూడా ఐకియాలోనే తీసుకున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. స్కేల్, సమ్ సెలో టేప్, సిజర్స్, పెన్సిల్స్, పెన్స్, గమ్. అండ్ ఇందులో ఏముంది అనుకుంటున్నారా? పెన్, ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ పెన్. నేను ఆఫీస్ లో ఒక సెమినార్ కి వెళ్ళాను, హిల్టన్ హోటల్ అనుకుంటా, సో అక్కడ వాళ్ళు ఇచ్చారు. సో ఈ పెన్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు గమనిస్తే ఇదంతా పేపర్. దీన్ని అక్కడ ప్లేస్ చేసుకోండి. ఈ స్లేట్ చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ ఇది నేను స్పార్ లో తీసుకున్నాను. ఇలా అంటే వీటిపైన మనం ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్స్ రాసుకోవచ్చు, మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డ్రింక్ మోర్ వాటర్, డైలీ మనం చేసే యాక్టివిటీస్ ఏదైనా మనకి ఎప్పుడు గుర్తుండేలా ఉండేటివి మనం వీటి మీద రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ గమనించారా ఈ నెంబర్స్? యాక్చువల్గా మేము డైలీ వర్కౌట్స్ చేస్తాం, సో ఏ రోజు చేసాం, ఎన్ని రోజులు కంటిన్యూస్గా చేసాం అని మార్క్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను దీన్ని అక్కడ ప్లేస్ చేసుకుంటాను. ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంపార్టెంట్ డేటా మనం వెంటనే నోట్ చేసుకోవాలి అంటే మనకు దగ్గరలో కొన్ని ఏదైనా రఫ్ నోట్స్ లేదా బుక్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మన స్టడీ టేబుల్ ఎప్పుడు ఎంత సింపుల్ అండ్ ఆర్గనైజ్డ్ గా ఉంటే మనకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకు పీస్ఫుల్ గా ఉండడం కోసం నేను ఈ బుద్ధాన్ని పెట్టుకుంటాను.
నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ అనేటివి ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మనం చాలా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాం, అలాంటప్పుడు ఇయర్ ఫోన్స్ ఎక్కడ పెట్టేసామో కనపడవు. సో వాటిని వెతుక్కోవడానికే మనం టైం సరిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ఒక చిన్న బాక్స్ తీసుకోండి. నేను ఇక్కడ ఒక పెయింట్ బాక్స్ తీసుకున్నాను, మీరు ఏదైనా ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, అలాగే మనం చాలా హ్యాండీగా కూడా ఉంటుంది. ఐఎమ్ ఆల్సో ప్లేసింగ్ దిస్ ప్లాంట్ హియర్. ఇది నేను మార్కెట్ 99లో తీసుకున్నాను, ఒక చిన్న బాటిల్. చూడండి చాలా బాగుంటుంది. బట్ మీరు ప్లేస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి మన బుక్స్కి మన వర్క్ స్టేషన్కి కొంచెం జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం కంటిన్యూస్గా వర్క్ చేసేటప్పుడు వాటర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా వాటర్ బాటిల్ మన దగ్గరగా ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెగ్యులర్గా వాటర్ తీసుకోవచ్చు. ఐఎమ్ ఆల్సో ప్లేసింగ్ సమ్ నట్స్ హియర్. సో నాకు అప్పుడప్పుడు ఏదైనా తింటూ వర్క్ చేయడం అలవాటు, సో అందుకే కొన్ని చాక్లెట్స్ అండ్ నట్స్ ఉంచుకుంటాను. నెక్స్ట్ ఇది ఒక వాల్ పేపర్. నేను దీన్ని ఇక్కడ స్టిచ్ చేసుకొని పిన్ బోర్డ్గా చేసుకున్నాను. సో ఇక్కడ మీకు నచ్చిన టు డూ లిస్ట్ ఏమైనా ఉంటే పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నా స్టడీ టేబుల్ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను చాలా సింపుల్ అండ్ నీట్గా. మీరు కూడా ఇలానే చేసుకోవాలని కాదు, మీకు నచ్చిన వాటిని ప్లేస్ చేసుకోండి. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే ప్లేస్ చేసుకోండి, అన్నీ ప్లేస్ చేసేసి మెస్సీగా చేసుకోకండి. సో నీట్గా ఆర్గనైజ్గా ఉంటే మనం ఫ్రెష్ మైండ్స్తో వర్క్ చేసుకోగలుగుతాం. చూసారు కదండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మీ అందరు కూడా మీ స్టడీ టేబుల్ని ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.